लड्डू చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 4 గంటల పాటు శనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నేను ఆల్్రెడీ నానబెట్టుకున్నాను. 4 గంటల తర్వాత చూద్దాం. 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నాయి. 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇలాగా వాటర్ తీసేసి ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలాగా పిండి ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇది మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలాగా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆగి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీల్లాగా ఇలా వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని ఎక్కువ రెడ్ కలర్ అవ్వకుండా ఇవి కాస్త క్రిస్పీగా వేగేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిక్సీకి వేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పౌడర్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది.
గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని మనం కర్రీస్ చేసే కడాయి కాకుండా స్వీట్కి సపరేట్గా ఒక కడాయి పెట్టుకుంటే బాగుంటుంది. కారం ఫ్లేవర్ అనేది రాకుండా బాగుంటుంది. ఇలా ఒక కడాయి తీసుకొని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఇది మరీ స్వీట్ ఎక్కువ అవ్వదు, అలాగని తక్కువ అవ్వదు, మీడియంలో బాగుంటుంది. ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల పంచదార వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని 1 కప్పు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ లడ్డు చేసేటప్పుడు ఇది బాగా వస్తుందా లేదా అనే టెన్షనే అవసరం లేదండి, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ముందైతే మనకి పంచదార అంతా బాగా కరగాలి. ఇలాగా పంచదార మొత్తము కరిగించుకుంటే సరిపోతుంది, పాకం ఏమీ అవసరం లేదు. ఇలాగా పంచదార కరిగిన తర్వాత ఇందులో మనము యాడ్ చేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని మనం మిక్సీకి వేసుకున్న పకోడీల మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇలాగా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడే కొద్దీ మన మోతీచూర్ లడ్డు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త దగ్గర పడే వరకు ఇలా కలుపుకుందాం. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు బయట కొన్న లడ్డు లాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఇలాగా మనం వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అలాగే కూడా చేసేసుకోవచ్చు. ఇలాగా వాటర్ మెలన్ సీడ్స్ వేసి ఇలా మిక్స్ చేశాను. ఇది ఇంకాస్త దగ్గర పడాలి. ఇలాగ కలుపుకుంటూ చూడండి, అంత మోతీచూర్ లడ్డు లాగే ఉంది కదా. ఈజీగా చేసుకోవచ్చండి, శ్రమ అనేది ఎక్కువగా ఏముండదు. మనకు కావాల్సింది 1 కప్పు శనగపప్పు, 2 కప్పుల పంచదార, అంతే. అవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ 1-2 యాలకులు వేసాను, 1-2 యాలకులు పౌడర్ చేసుకొని వేసుకున్నాను. మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి మనం లడ్లు చేసుకుందాం. చూడండి, చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. ఈజీగా లడ్లు చేసుకోవచ్చు, పిల్లలైనా చేసేస్తారు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, లడ్లు చేసిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి 23 లడ్లు అయ్యాయి. ఇలాగ చేస్తూ చేస్తూ కూడా తినేశారు పిల్లలు. ఇలా చాలా టేస్టీగా ఎంతో రుచిగా మన ఇంట్లోనే మోతీచూర్ లడ్డు చేసుకోవచ్చు. అలాగే మా పాప బర్త్డే కోసం కేక్ కూడా ఇంట్లోనే చేశాను. కేక్ రెసిపీస్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. అందులో నేను బటర్ స్కాచ్ చాక్లెట్ కేక్ చేశాను కాబట్టి నేను ఎక్కువ నా ఛానల్లో బటర్ స్కాచ్ కేక్ అనేది ఉంది కాబట్టి నేను మళ్ళీ అనేది వీడియో పోస్ట్ చేయలేదు. ఇలాగా మా పాప బర్త్డే కోసం నేనే ఇంట్లో లడ్డు చేశాను, అలాగే ఈ కేక్ కూడా చేశాను. చూసారు కదండి ఈరోజు వీడియో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.